మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఓపికబెట్టిన ఇన్నిరోజు కేసీఆర్ ఎల్లుండికి ఆగడు, సమస్య లేదు. ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు, ఎక్కడ రైతుల కష్టమంటే అక్కడ గద్ద లెక్క వాళ్తా. మీ సంగతి మీ భర్తమేందో తేలే విధంగా 100కు 100% మీద పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఒక రోజుతోనో ఒక పూటతోని ఒక తమాషతోనే అయ్యేది కాదు, సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత. మేము ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో, 100% మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చిండు. కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం, మీ మెడలు వంచుతాం, ప్రజలకు న్యాయం చేస్తాం. మీరే రెఫరెండం అని చెప్పిండ్రు, ఆ ప్రకారం చేనేత కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి చేనేత కార్మికులకు అంత నీచంగా మాట్లాడినందుకు. వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలి వెంటనే, తర్వాత పాత బకాయిలు చెల్లించాలి వెంటనే, లేకపోతే ఊరుకోం, లీగల్ బ్యాటిల్ కూడా పోతాం. ఈ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు నా యాత్రలో పాల్గొనే ఎండ ఉన్నా నా యాత్రలో పాల్గొనేటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పిన రైతులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నో పాలిటిక్స్ ప్లీజ్, 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 ప్లీజ్. అర్థం కాలేదండి, ఆ యోజన ఉంటే కదనే బాబు, ఫసల్ బీమా యోజన ఉంటే కదా, గుజరాత్లోనే దిక్కులేదు ప్రధానమంత్రి రాష్ట్రంలో. దేర్ ఇస్ నథింగ్, దేర్ ఇస్ నో ఫసల్ బీమా యోజన, ఇట్స్ ఏ ఫ్లాప్ స్కీమ్. బీజేపీకి ఒక ముడిముఖం ఉన్నదండి ఈ రాష్ట్రంలో, బీజేపీ పార్టీ దానికి ఒక కథ. ఏందా బీజేపీ నాకు అర్థం కాదు. అంతకుముందు ఏ బాబు, అంతకుముందు 100 కాన్స్టిట్యూన్సీలు డిపాజిట్ పోయింది, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో 64 సీట్ల డిపాజిట్ పోయింది. వాళ్ళు మా కార్యకర్త మా నాయకులను చుట్టూ తిరుగుతా ఉన్నారు, క్యాండిడేట్ కావాలను, క్యాండిడేట్ కావాలనని. అది ఒక పార్టీ, దాని ఒక కథ, దాని గురించి లెక్కనావా ఈ రాష్ట్రంలో. సారీ, థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంప్ట్ చేసి పాపం మంచుకున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టింది. అన్ని మోసాలే, ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళా ఇయ్యాలో 4-5 హామీలు ఇచ్చిరాడు, అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు. ఇక్కడ బాధాకరం ఏంటంటే, నీటి నిర్వహణ సామర్థ్యం తెలివైనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి పరిస్థితి? వెలసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇవాళ పంటలు ఎండినాయి. కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువంటే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు, అది పూర్తి శుద్ధ తప్పు. కొన్ని జిల్లాల్లో 7%, కొన్ని జిల్లాల్లో 16%, దాదాపు 20-25 జిల్లాలలో, ఉత్తర తెలంగాణ జిల్లాలలో ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్గా గురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది. రైతు బంధు మీద ఒక అరాకిరి, అది ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో చెప్పకపోవడం, 7 ఎకరాలని, 3 ఎకరాలని, 4 ఎకరాలని, దానిలో తుండి పెట్టి అసలు వస్తుందా రాదా, ఒక విస్మ ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను. నిన్న మొన్నటి దాకా ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా వేయలే రైతులకు, 100% వేయలే ఇంకా. దాని మీద ఒక పాలసీ లేదు, ధైర్యం లేదు, చెప్పే తెలివితేటలు లేవు, అదొక వైఫల్యం. 100 రోజులలో 200 మంది రైతులు చచ్చిపోయిన 200 పైచీలు కానీ నేను చెప్తే, 48 గంటల్లోగా ఇయ్యండి మేము వాళ్ళకు నష్టం ఇస్తామని చెప్పినారు. మేము 4 గంటలనే ఇచ్చినాం, ఇది లిస్టు 4 గంటలే, 4 గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం, 209 మందిని పంపించినాం.
దాని తర్వాత కూడా ఇంకో 5-10 జరిగినాయి. ఇప్పటికీ ఉలుకు లేదు, పలుకు లేదు, ఏం లేదు. ఎలక్షన్ కమిషన్ మీరు చిత్తశుద్ధి ఉంటే రాయాలి. మాకు బోనస్ ఇచ్చేది ఉంది, రైతాంగానికి ప్రకటించడం పర్మిషన్ ఇవ్వనాలి. ఒకవేళ ఇయ్యరు, ఏ రైతు ఎంతనో లెక్క పెట్టు, ఎలక్షన్ కమిషన్ అడ్డం వస్తే 13 నాడు పోలింగ్ అయిపోతుంది, ఆ తర్వాత ఇవ్వండి. ఏ రైతు ఎంతనో అకౌంట్ ఫర్ చేయండి, మిమ్మల్ని వదిలిపెట్టం. బీఆర్ఎస్ మిమ్మల్ని వెంటాడుతుంది, రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి. నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం, వకీల ఫీజులు. మీరు భయపడేదేం లేదు, కోర్టు గుంజుదాం, కొట్లాడదామని కూడా చెప్పినాం. రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే, ఆర్డర్లు రాకపోతే 3-4 రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం. ప్రతి ఊర్లో ధర్నా పెడతాం. ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలవుతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ, ఇడిచిపెట్టం జాగ్రత్త. అగా మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి, రైతులకు నీళ్లు రావాలి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది. మంచినీటి బాధ పోవాలి, సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డం తప్ప మేము అన్నాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే. మేము పెట్టకపోదు మామని జైలు లేకపోదుమా, మీ లెక్క చిల్లర కథ వాడానంటే. ఆ రోజు ప్రభుత్వం మా చేతిలో లేకుండానా ఏలే, మేము ఆ చిల్లర పని చేయలే మీలాగా.